చూస్తే గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీలు సచివాలయాలని నమ్ముకొని సచివాలయాల ద్వారా పాలన అనుకున్నప్పుడు అవేమో నిరుపయోగంగా ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగం లేదు అని అనేది ఈరోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఆ పార్టీ నుంచి గెలిచిన అంటే పంచాయతీలు పార్టీ గుర్తుల మీద జరకపోయినా కానీ ఆ పార్టీ కండవాలు కప్పుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళి గెలిచిన సర్పంచులందరూ కూడా చాలా అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశీ గారు ఎలా చూడండి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు గారు, ఏ సర్పంచ్ అయినా నిజంగా గుండె మీద చేయొచ్చు కొని మాకు అద్భుతంగా ఉంది, మాకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి, మాకు నిధులు వస్తూ ఉన్నాయి, మేము హ్యాపీగా మా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నాము అని చెప్పి గుండెల మీద చేయేసుకొని చెప్పగలిగినటువంటి ఏ ఒక్క సర్పంచ్ కూడా లేరు. అది అధికార పార్టీ ప్రతిపక్షం అయితే ఎవరైనా తీసేయండి, అసలు ఏ సర్పంచ్ కూడా లేరు, ఏ వార్డు మెంబరు కూడా హ్యాపీగా లేరు. సర్పంచుల బాధ ఏంటంటే అసలు ఎందుకు ఈ రాజకీయాల్లో ఎందుకు గెలిచి ఎందుకు వచ్చామనేటువంటి మదన పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తీసేసుకుంటున్నారు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్ని ఇవ్వట్లేదు. రెండోది ఇవన్నీ ఉంటే వాలంటీర్ వ్యవస్థతో అసలు సచివాలయ వ్యవస్థ, సర్పంచులు అనేటువంటి పంచాయతీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసి అబాసు పాలు చేసి అగౌరవంతో అమర్యాదతో వాళ్ళని పూర్తిగా అణగదొక్కుతూ ఉన్నది. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ని అసలు ప్రజలకు సంబంధం లేనటువంటి ఒక అచేతన వ్యవస్థ దిశలో తీసుకొని పోయి కూర్చోబెట్టి వాళ్ళని వేధించటం అని అంటే నిజంగా అది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. మురళి, మురళి గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. ఏంటి పాపం, మనం ఇంతకుముందు కూడా చెప్పాం పంచాయతీ కి అట్లాగే జరుగుతున్నటువంటి అంటే సచివాలయ వ్యవస్థకి పంచాయతీ వ్యవస్థకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పూర్తిగా పాపం పంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్సు పాపం పూర్తి స్థాయిలో వాళ్ళు దెబ్బతింటున్నట్లున్నారు కదా, అసలు పూర్తిగా అబాసుపాలు అవుతున్నట్టున్నారు, అగౌరవంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు కదా. అవును సార్, పూర్తిగా కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవటం కాకుండా పంచాయతీ ప్రెసిడెంట్ అనే వ్యక్తిని ఇలా ప్రజలు మర్చిపోయే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్. నిజంగా ప్రజలు ఎన్నుకోబడినా ప్రజలు కావాలని కోరి తెచ్చుకున్నటువంటి గ్రామ సర్పంచ్ అనే వ్యక్తికి ఎటువంటి హక్కులు లేవు. కనీసం గ్రామ పంచాయతీలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి వాటర్ రావట్లేదన్నా, లేదా పారిశుధ్యం లేదన్నా, బ్లీచింగ్ చెల్లాలన్నా, లేదా చెరువులో నీళ్లు పెట్టమన్నా, పశువులకు సంబంధించినటువంటి డాక్టర్లు రావడం, ఇటువంటి అంశాలు గతంలో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ వాటి అన్నింటినీ చేసేవాడు. ప్రెసిడెంట్ దగ్గర ఒక వ్యవస్థ ఉండేది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఓ గారు, గుమస్తాను ఒక నలుగురు ఉండేవారు సార్. అసలు వారందరూ ఈ రోజు నిర్వీర్యం అయిపోయారు సార్. పంచాయతీ ప్రెసిడెంట్ అతనికి కనీసం పేరుకి భారతదేశంలోనే చెక్ పవర్ ఉన్నటువంటి ఏకైక ప్రజాప్రతినిధి సర్పంచ్. చెక్ పవర్ ఉంది కానీ చెక్ మీద సంతకం పెట్టేందుకు ఇక్కడ రూపాయి డబ్బులు కూడా లేవు సార్. 14వ ఆర్థిక సంఘం సంబంధించి దగ్గర దగ్గర 7,700 కోట్ల రూపాయలు పూర్తిగా ప్రభుత్వం డైవర్ట్ అయిపోయాయి. అదేవిధంగా కూడా 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి దగ్గర దగ్గర 5,000 కోట్ల రూపాయలు వచ్చినాయండి, అవి కూడా ఏమైపోయినా తెలియదు. పంచాయతీ అకౌంట్లు అన్ని కూడా ఖాళీ అయిపోయినాయి. ఇటీవల కాలంలో పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద తాడేపల్లిలో పంచాయతీ సర్పంచులు, ముఖ్యంగా కూడా వైసీపీ పార్టీ సానుభూతి పరులుగా విజయం సాధించిన వారే వచ్చి అక్కడ ఆందోళన చేస్తే పోలీసులు వారందరినీ తీసుకెళ్లి ఒక రోజంతా కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పంపించారండి. ఏంటంటే మా హక్కులు మాకు ఇవ్వండి, మా నదులు మాకు ఇవ్వండి, కనీసం మేము గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ఏదైనా చెప్పుకోవాలంటే లేదనేది చెప్పుకునేందుకు వస్తే వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులు పెట్టలేదు కానీ అదుపులోకి తీసుకుని చేశారు సార్. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మానస పుత్రిగా భావించేటువంటి సచివాలయ వ్యవస్థ ఏదైతే వచ్చిందో సచివాలయ వ్యవస్థలో సచివాలయ సిబ్బంది వల్ల పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ప్రజలకి సచివాలయ సిబ్బంది ద్వారా మేము సేవలు అందిస్తా ఉన్నారు, అంటే సేవలు అంటే సంక్షేమ పథకాలు అందించేటువంటి ఇద్దరు ఆ సేవలు మాత్రమే వారి ద్వారా వెళ్తున్నాయి సార్. కానీ వాటితో పాటుగా పంచాయతీలో కావలసినటువంటి ఇతర మౌలిక వసతుల కల్పన కానీ, లేదా ఆ గ్రామ ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన అవేవి కూడా సచివాలయ ఉద్యోగులు వాటి జోలికి వెళ్ళరండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ పంపించడం, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అమ్మ ఒడి పట్టుకెళ్ళి ఇవ్వటం, ఆ వారిని ఎంపిక చేయడం, వారిని పెట్టించడం, మేమే చూస్తాం, మేమే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, లేకపోతే వారి పంచాయతీ ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి కరపత్రాలు పంచిపెట్టి ఇవన్నీ వారు చేస్తారండి. కానీ అసలు అది కాదు కదా సార్ వ్యవస్థ అంటే. అంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థలు అనేక ఇబ్బందులు ఉంటాయి దగ్గర, ఆ ఇబ్బందులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి సార్. అంతే రాజు వచ్చింది రమ్మంటారు అంతే కదా, ముఖ్యమంత్రి గారు మెచ్చినటువంటిది ఏదైతే అది వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ అయితే పంచాయతీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అయితే సచివాలయ వ్యవస్థ. వారు సచివాలయ వ్యవస్థని మెచ్చారు కాబట్టి రాజు మెచ్చినటువంటిది రంభ అంతే. ఇంకా దాంట్లో వాళ్ళకి మంచి లేదా వీళ్ళకి చెడు, వీళ్ళకి అన్యాయం, వీళ్ళకి నష్టం ఇవన్నీ ఏముండవు కదా.
మురళి అంటే ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రభుత్వ పాలన అంతా అలాగే సాగుతుంది సార్. అంటే అంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఫైనల్ గా, నీ నిర్ణయం నా నిర్ణయం ఫైనల్ అయిద్దా? కాదు కదా, కాదు కాదు సార్. ఆయన సరే అయితే వంశీ గారు, ఇక విశాఖకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎన్ని చెప్పినా తక్కువే. ఇప్పుడు తాజాగా అనకొండ నోట్లో రుషికొండ అంటూ టీడీపీ